గుడ్ మార్నింగ్ అమ్మా. మనం ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిటిలో బిట్స్ కోసం చెప్పున్నాం. ఏ పాఠం చెప్పున్నాం? శతక మధురంలో చెప్పున్నాం. ఇందుకే శతకం అంటే ఏంటి? శతకం అంటే 100 నుండి 108 పద్యాలు గల దాన్ని శతకం అంటారు. ఈ శతకాలన్నీ ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏంటి? వేటి కవే స్వతంత్ర భావం కలిగినటువంటివి అన్నమాట. అలాగే ఈ శతకాలు ఎవరు రాస్తారు? వివిధ కవులు రాస్తారు. అనేక మంది కవులు రాస్తారు. కవులు వేటి కోసం చెప్తారు? లోక రీతుల్ని అలాగే నీతుల్ని చెప్తారు. లోక రీతుల్ని నైతిక విలువల్ని పద్యాల ద్వారాగా మీకు అందించినటువంటివే ఈ శతకాలు. మనం చిన్నప్పుడు ఎన్నో శతకాలు నేర్చుకున్నాం కదా. సో ఈ శతక మధురిమలో మనం నిన్న చెప్పుకునేటువంటి రెండు పద్యాలకు సంబంధించి చెప్తున్నాం. ఏంటి? స్థిరతర ధర్మవర్తనము ప్రసిద్ధికి నెక్కిన వాణి ఒక్క ముష్కరుడు అతి నీచ వాక్యములు కాదని పలికిన ఆ మహాత్ముడిని కొరత వహింపడు అయ్యేడ అకుంఠిత పూర్ణ సుధా పయోధిలో అరుగుచు కాకి రెట్టయినందున ఏమి కొరత భాస్కర అందే కదా. స్థిరతర ధర్మవర్తనమున ప్రసిద్ధికి నెక్కిన వాడి అంటే మంచి గుణవంతుడైనటువంటి వాడిని ఒక ముష్కరుడు ఒక నీచుడు అతి నీచ వాక్యములతో కాదని పలికిన ఎన్నో అవమానకరమైనటువంటి మాటలతో అతన్ని హింసించిన అతని ఏమీ కొరత వహింపడు ఏమాత్రం కూడా అతను బాధపడడు. అది ఏ విధంగా? సుధాపయోధిలో అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో కాకి రెట్టయిడినందున ఏమి కొరత భాస్కర అన్నాడు. అంటే ఎనలేనటువంటి నిండుగా ఉండేటువంటి ఒక పాయ సముద్రంలో ఒక స్వచ్ఛమైన సముద్రంలో ఒక కాకి రెట్టయిడినంత మాత్రాన దాని యొక్క విలువ పోదు కదా. అలాగే గుణవంతుడు అంటే మంచి గుణాలకు నిధిలా ఉండేటువంటి వాడు గుణవంతుడిని ఎవరైనా ఒక నీచుడు అతి నీచ మాటలతో అంటే అవమానకరమైనటువంటి మాటలతో బాధపెట్టినప్పటికీ అతని ఏమాత్రం బాధపడడు. ఏ విధంగా? సముద్రుడు లాగా సముద్రం మీద ఒక కాకి కట్టేడినంత మాత్రాన సముద్రపు ఉన్నటువంటి విలువ పోతుందా? పోదు కదా. ఆ విధంగా అలాగే రెండో పద్యం ఏం చెప్పుకున్నాము? ఉరు గుణవంతుడు ఒట్లు తనకు వండు అపకారము చేసిన ఇప్పుడు పరహితమే నాచు ఒక పట్టునున్నైనా కీడు చేయగా ఎరుగడు నిజమే కదా. అది ఎట్లనా? కపము పట్టి ఎంతయం తరువచ్చిన పెరుగు తాలిమినియదే వెన్న భాస్కర కదా. చూడండి, ఉరు గుణవంతుడు ఒట్లు తనకుండు అపకారము చేసినప్పుడు పరహితమే ఎనర్చు ఒక పట్టునునైనా కీడు చేయగా ఎరుగడు నిజమే కదా. అది ఎట్లనా? కవము పట్టి ఎంతయం తరువగా చచ్చిన పెరుగు తాలిమినీయదే వెన్న భాస్కర అందే కదా. ఉరు గుణవంతుడు ఒడ్లు తనకు వండు అపకారము ఒకనొకప్పుడు తనకు ఇతరులు అపకారము చేసినప్పటికీ ఆ గుణవంతుడు ఇతరులకు మేలే చేస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో అపకారం అనేది చేయడు. అది ఏ విధంగా? పెరుగుని కప్పం పట్టి ఎంత చిలికినప్పటికీ కూడా తాను దహించకపోయినప్పటికీ కూడా పెరుగు ఏమిస్తుంది? వెన్నని మాత్రమే ఇస్తుంది. అంతే కదా, మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు గుణవంతుడిని గుణవంతుడికి ఉపకారం చేసినటువంటి వాడికి ఇతరులు ఎంత అపకారం చేసినప్పటికీ కూడా అతను ఇతరులకు మేలే చేస్తాడు కానీ ఏ పట్టునైనా వాళ్ళకు కీడు తలపెట్టడు. అది ఏ విధంగా? పెరుగు వెన్నని ఇచ్చినటువంటి విధంగా అని చెప్పడం జరిగింది. ఈ రెండు పద్యాలు మనం నిన్న చెప్తున్నాం. అలాగే పద్యాలు ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు కూడా మనం చెప్పుకున్నాం కదా. సో అందులో భాగంగా అలంకారాలు చెప్పుకున్నాం. అలంకారాలు, పర్యాయ పదాలు, అలాగే అర్థాలు చెప్పుకున్నాం. అలాగే ప్రకృతి వికృతులు చెప్పుకున్నాం. ప్రకృతి వికృతుల్లో మనం నిన్న చెప్పుకున్నాం కదా, సంస్కృత ఉండి పుట్టినటువంటి పదాలన్నీ కూడా ప్రాకృత పదాలు అని, సంస్కృత సమానమైన పదాలన్నీ కూడా పదాలు అని చెప్పేసి. సో ఇందులో అలంకారాల్లో మనం చూసుకున్నట్లయితే అలంకారాలు రెండు రకాలు. ఒకటి అర్థాలంకారాలు, రెండు శబ్దాలంకారాలు. అర్థాలంకారంలో ఉపాలంకారం, రూపకాలంకారం, శబ్దాలంకారంలో వృత్యానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి, ఉపమాలంకారం ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలికను చెప్పబడినట్లయితే అది ఉపమాలంకారం. మన ఉదాహరణ చెప్పున్నాం కదా, ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉంది వలె ఉంది అని చెప్పేసి. ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంతో గొప్పగా అందంగా వర్ణించి చెప్పబడింది కావున ఇది ఉపమాలంకారం. నెక్స్ట్ రూపకాలంకారం. రూపకాలంకారాల్లో ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పబడించో అంటే
ఉపమానం లక్షణాలని ఉపమేయంలో ఉపమేయం లక్షణాలని ఉపమానంలో రెండు కీటికి అభేదం చెప్పబడినట్లైనా అది రూపకాలంకారం ఉదాహరణ సంసార సాగరం సంసారంలో ఉన్న గుణాలని కష్టాలని కూడా సాగరంలో ఉండే సాగరంలో ఉన్న కష్టాలని సంసారంలో ఉండే రెండిటికి అభేదం చెప్పబడింది నెక్స్ట్ కృత్యానుప్రాస అలంకారం ఒకటి గాని రెండు ఒక అక్షరం అనేక మార్లు మరల మరల ఆవృతమైతే అది నృత్యానుప్రాస అలంకారం అవుతుంది ఉదాహరణ నిన్న మనం చెప్పుకున్నాం కదా కమలాక్షి నచ్చించు కర్మలు కర్మలు నీ కరుణా కటాక్ష వీక్షణములు అలాగే అడిగెదరని కడువడిజను ఇలా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు నెక్స్ట్ లాటానుప్రాసం లాటానుప్రాసలో అర్థంలో భేదం లేకపోయినప్పటికీ తాత్పర్య భేదంతో చెప్పబడినట్లయినా అది లాటానుప్రాస అలంకారం అవుతుంది ఇది అనుప్రాస అలంకారాలని కూడా ఇవి మనం శబ్దాలంకారాలే ఉదాహరణ హరిని భజించు చేతులు చేతులు కమలాక్షి నర్చించు కర్మలు కర్మలు రెండు సమానం ఇక్కడ హరిని భజించు చేతులు చేతులు శ్రీహరిని శ్రీహరిని పొగిడినటువంటి చేతులు ఆయన కోసం చేసినటువంటి భజన చేసినటువంటి చేతులే చేతుకు ఆ చేతులకి ఏ చేతులు సాటి రావని అలాగే ఆయన పొగిడినటువంటి నాలుకే నాలుక అని ఆ నాలుకి ఏ నాలుక సాటి రాదని ఇలా మనం అనేక ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పవచ్చు ఇవన్నీ మిగిలిన వ్యాకరణాంశాలని మీరు చూస్తున్నారు ఓకేనా సో ఈ విధంగా మీరు పాఠం మీద అవగాహన పెంచుకొని పాఠానికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ని మీరు ఇలా చేసుకొని విన్నట్లయినా మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా